చంద్రబాబు త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని ఎస్టీ పీటర్స్ లూథరన్ చర్చిలో రెవరెండ్ విజయ్ భాస్కర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు కొండ్లపూడి రాఘవరెడ్డిలు పాల్గొని ప్రార్థనలు చేశారు. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్కు తరలించడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. త్వరగా చంద్రబాబుకి బెయిల్ మంజూరు కావాలని, ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజల్లోకి రావాలని యేసు ప్రభువుని ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రవణమ్మ, బత్తిన శ్రీహరిరెడ్డి, బొమ్మిరెడ్డి రవీంద్రారెడ్డి, బత్తల సాయి తదితరులు పాల్గొన్నారు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి ఎలాంటి తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు మనాయించి అతన్ని ఈరోజు పెమెండకు పంపారు. దానికని చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా వదిలిపెట్టవలేనని ఈరోజు ఈ పెద్ద చర్చలో ప్రార్థనలు జరిపి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారిని రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ కావాలని కోరుకుంటూ రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులము అందరము కలిసి ఈ చర్చలో ప్రార్థనలు చేయటం జరిగింది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.